ఫ్రెండ్స్ శివలింగం వచ్చింది శ్రీ మైలారం మల్లికార్జున స్వామి టెంపుల్. సో ఇది వచ్చేసి మైలారం గ్రామం మండలం గన్నేరవరం డిస్ట్రిక్ట్ కరీంనగర్లో ఉంటుంది. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్. సో దీనికి ప్రత్యేకత ఏంటంటే పచ్చి బండారి అనేది గుడి ప్రాంగణంలో రాలుతూ ఉంటుంది. సో అది చాలా విశిష్టత ఉంది ఉంది. మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే తరతరాల నుంచి వస్తుంది ఆ ఆన్వేద్యాన్ని. ప్రతి సట్టేడు వారాల నుండి మళ్ళా ఉగాది వారం వరకు పచ్చి పసుపు కూడా రాలుతుంది ఇక్కడ. ఈ ఆన్వేద్యాన్ని మేము గమనించి ఆలయాన్ని చూసాం. చూసిన తర్వాత ఈ పసుపు అంతా ఎడికెళ్ళి రాలుతుంది, పైనుంచి రాలుతుంది. దాన్ని మేము గమనించి ఈ మల్లికార్జున స్వామి ఆలయం చూసేసరికి ఇది చాలా తీవ్రంగా ఉన్నది, ఏం గుడి అనేది లేదనే ఉద్దేశం కోసం మా మైలారం గ్రామస్తులు అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో 10,000 పదాలు అనే సభ్యత్వం పెట్టుకొని 200 పైన ఊరు వాళ్ళందరం కలిసి చాలా గొప్పగా చేసుకున్నాం. దానికి అందరూ మా ఊరు వాళ్ళందరూ సహకరించారు. వేరే ఊరు వాళ్ళు కూడా చాలామంది మాకు సహకరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు రసమయ్య బాలకృష్ణ అన్న గారు కూడా మాకు రోడ్ అయినా ఏదైనా మంచి వ్యవస్థ చేసిండు. శరతన్న గారు కూడా మాకు ఏదైనా కానీ ఈ టెంపుల్ దగ్గర కరెంటు కావాలన్నా మాకు ఇక్కడ కరెంటు కూడా లేకుండా 24 అవర్స్ కరెంటు కూడా తెప్పియడం జరిగింది. అదేవిధంగా మాకు జాతర చేసుకోవడాని కోసం చాలా గొప్పగా ఇక్కడ వాతావరణం ఏంటంటే డ్యామ్ దగ్గర ఉన్నది మాకు. ఆ డ్యాము తోటి ఈ టెంపుల్కు చాలా గొప్పతనం అనేది, ఈ టెంపుల్ తోటి దానికి కూడా గొప్పతనం అనేది ఇక్కడ చాలా మంచిగా ఉన్నది. ఆ వాటర్ చూస్తే ఇటుకు వచ్చిన భక్తులు కూడా చాలా. కరీంనగర్ ఇప్పుడు రానున్న రోజుల్లో మన డ్యాములో స్టీమర్లు వస్తున్నాయి. ఆ స్టీమర్ల ద్వారా కరీంనగర్ నుండి కానీ మన టెంపుల్ దగ్గరికి మన కరీంనగర్ జిల్లాలోనే గన్నేరవరం మండలం అంటే గొప్పగా పేరు రావాలని ఈ మల్లికార్జున స్వామి చైర్మన్గా నేను వరాల పక్షంలో నేను ఈ టెంపుల్ చైర్మన్గా నన్ను మా మైలారం గ్రామస్తులందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నాక కూడా మేమందరం కలిసి చాలా బ్రహ్మాండంగా ఇది చేయడం జరిగింది. ఇందులో మన ఆసియా ఖండంలోనే ఎక్కడ కూడా లేనటువంటి ఘటస్తంభం ఏకశిలం అంటే ఒక బండరాయితోటి ఒక 43 ఫీట్లతోటి ఉన్నదంటే చాలా గొప్ప వ్యవస్థ. అంటే ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలా ఘనంగా చూడడం, దాదాపు మాకు ఒకటి ఒక స్తూపం లెక్క ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ ఈ గుడికి అది బ్రహ్మాండంగా కనబడుతుంది. అదేవిధంగా నంది కూడా చాలా మంచిగా ఉన్నది. మళ్ళపోతే ఇక్కడ ఈ వ్యవస్థలో మాకు ఈ ఇక్కడ మన డ్యామ్ కోసం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఒక టూరిజం టైప్లో చేయాలని మాకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు గారు కానీ మన పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మంచి సహకరించి ఇది మంచి బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశం కోసం చెప్తున్నారు. అదేవిధంగా దీనికోసం మనం చాలామంది కూడా అందరం కూడా మళ్ళీ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. మనందరం కూడా మన విలేకరులు కానీ అదేవిధంగా మన గ్రామస్తులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరైనా ఈ గుడి టెంపుల్ను కరీంనగర్ జిల్లాలను మొట్టమొదటి గుడిగా చూడాలనేది మనందరి ఆకాంక్ష. Oh, no.
మల్లికార్జున స్వామి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి స్వయంభు మూల విరాట్ స్వామి వారు అక్కడ ఇక్కడ మహిమ ఏంటంటే పసుపు పచ్చి పసుపు రాలడం ప్రత్యేకత కోరిన వారికి పొంగు బంగారమై విలసిల్లుతుంది మూడు వందల పై చిలుకు ఉంటుంది ప్రతి ఆదివారం బుధవారం డిసెంబర్ నుంచి మార్చి ఉగాది వరకు ప్రతి ఆదివారం అత్యంత వైభవంగా జరుగుతుంది పట్నాలు వేస్తారు గంట కట్టే వాళ్ళు గంట కడతారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పట్నాలు వేయడం అది జాతర వచ్చే నెలలో మార్గశిర మాసంలో అట్లా చేస్తారు మూడు రోజులు కలిసినప్పుడు అజర అంగారండి పెద్ద నేను పెండిల్లి కోడి కొడుకులు కోమల్ని కోడి సంపతి ఇక్కడ ఉండు కాదు మంచిగా ఉంటారు కాబట్టి దేవుని కాబట్టి వాడికి తీసుకుపోయినాక తాగురు దంపతి
గుడికి రావడానికి బస్ ఫెసిలిటీ కూడా కల్పించారు. సో ఇక్కడికి చాలామంది చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. ఆదివారం మరియు బుధవారం రోజు చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. చాలామంది వస్తుంటారు. సో పట్నాలు ఇస్తుంటారు, అక్కడ బోనాలు చేసి స్వామివారికి అర్పిస్తారు. Yeah.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సాయి ఇండియా వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.